నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 22న ఒంగోలు చేరుకుంటుందని వెల్లడించిన డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పురప్రజలు. రీబటన్ టైరు, వాహన యజమానుల ఆనందాల జోరు. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర ఈరోజు అనంతపురం జిల్లా మడికశిరలో పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభించారని, ఈ యాత్ర ఈ నెల 22న ఒంగోలుకు చేరుకుంటుందని డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకుండా 5 కోట్ల మంది ప్రజల్ని నరేంద్ర మోడీ మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రజాయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు షేక్ రసూల్, వేమ శ్రీనివాసరావు, తుమ్మల సుబ్బారావు, ఎల్లారెడ్డి, బుజ్జి వెంకట్రావు, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రను వర్ధిల్ లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్ లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్ లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర. అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం నుంచి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, ఉమెన్ చాందీ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శులు సిడి మేయప్పన్ గారు, క్రిస్టఫర్ గారు, మరి అతిరథ మహారాజులందరూ కూడా ఈరోజు మడకశిర నుంచి ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నారు. మరి 22వ తారీఖున 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి వేదిక నుంచి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తిరుపతి వేదికగా 5 కోట్ల ఆంధ్రులకి ప్రత్యేక హోదా మీద భరోసా ఇవ్వడానికి 22వ తారీఖున తిరుపతి వస్తున్నారు. మరి అలాగే 24వ తారీఖున ఒంగోలులో సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర ఒంగోలు చేరుకుంటా ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో, మరి దాదాపు 75 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకుంటూ ఈ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర కొనసాగుతూ ఉంది. ఉగ్రవాదాన్ని సమూలంగా తరిమికొట్టాలని ఏపీ యూడబ్ల్యూజే నాయకులు ఏ సురేష్ పిలుపునిచ్చారు. ఏవన్ న్యూస్ ఆధ్వర్యంలో బళ్లమెట్టలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో సురేష్ పాల్గొన్నారు. భారత సైనికులపై పాకిస్తాన్ దొంగదెబ్బ తీయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. భారత్ కన్ను ఎర్రచేస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకపాటి మాల్యాద్రి, లింగరాజు, మఠంపల్లి పావనికుమార్, నక్కా మహేష్, రావి వెంకట సుబ్బారావు, షేక్ మహబూబ్ బాషా, షేక్ షాకీర్, వేల్పుల క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారిని కోరుచున్నాం. పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని ఒంగోలు ప్రజానీకం అందరం ఏకకంఠంతో కోరుకుంటున్నాం. నిజంగా ఇది భారతదేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ. ఈరోజున భారతదేశం పైన, జవాన్ల పైన దాడి చేయించడం నిజంగా హేయమైన చర్య. ఏదైనా సరే మీకు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలకు కానీ నేరుగా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఏదైనా సరే నేరుగా ఎదుర్కోవాలి. ఏ సమస్య అయినా సరే ఈ విధంగా దొంగచాటున, దొంగదెబ్బతోటి, ఆత్మహుతి దాడులతోటి భారతదేశంలో ఉన్న సైన్యాన్ని దెబ్బతీయాలని మీరు కానీ చూస్తే ఇది నిజంగా భారతదేశం సహించదు. భారతదేశం కన్నీర ఒక్కసారి చేస్తే ఈ పాకిస్తాన్ ఒక్కసారి నశించకపోయింది, కొట్టుకుపోయింది. అలాంటిది మానవ దృక్పథంతో దేశ లౌకిక వ్యవస్థలో
ఒక దాడులు అనేది హేమన్ చెరిగా భారతదేశం భావిస్తుంది కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ అలా బతికే ఉంది. లేకుంటే ఈ రోజున భారతదేశంలో ఉన్న మిలిటరీ దారాలు కానీ సైన్యం కానీ ఈరోజున పోనుకుంటే ఈ అంటే ఉగ్రవాద సమస్యల్ని ఏక ఒక్క దెబ్బకే నిర్మూలించగలము. పాకిస్తాన్ మీద తిరగబడే సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని భారత్కు గుర్తు చేయడం, ఒక దేశ సైనికుల మీద దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలో ప్రశాంతంగా జీవించాలంటే ముష్కరుల దాడి తప్పనిసరి అయినటువంటి విషయాన్ని యావత్ ప్రధానమంత్రి గుర్తించాలి. భారతదేశ పౌరులకు ప్రశాంతంగా జీవనం సాగే విధంగా భారతదేశంలో రక్షణ కల్పిస్తున్న జవాన్లపై దాడి జరగడాన్ని ముష్కరులను తీవ్రంగా ఖండిస్తూ ఏపీఈజే జిల్లా అధ్యక్షులుగా నేను అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, నగరంలోని మంగమూరు రోడ్లో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని వెనక వైపు నుండి వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో వీరిని రిమ్స్కి తరలించారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందని, ఎన్నిసార్లు కోరినా మూడవ పే విభజన అమలు పరచడం లేదని, పెన్షన్ కంట్రిబ్యూషన్ అమలు చేయాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేస్తున్న 3 రోజుల సమ్మెలో భాగంగా సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వి వెంకయ్య, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎం చలమయ్య, జిల్లా కార్యదర్శులు జి నాగేశ్వరరావు, మల్లిక్ బాబు, రవికుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ బీఎస్ఎన్ఎల్ ఉన్న ఉద్యోగులు అధికారులు అందరూ కలిసి కూడా సమైక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు 4G స్పెక్ట్రమ్ని ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చి కూడా 3 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కి ఇవ్వకుండా బీఎస్ఎన్ఎల్ నష్టాలు పాలయ్యే పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. 2వ డిమాండ్ 3rd PRC 10 ఏళ్లకు ఒకసారి వేజ్ రివిజన్ చేస్తారని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి అధికారులకి వేజ్ రివిజన్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి అనే ఒక వంకతోటి ఈ వేజ్ రివిజన్కి మొత్తం కూడా 0 ఫిట్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. 3వది పెన్షన్ రివిజన్ సిహెచ్యు ఆల్ ఇండియా నాయకులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 4G స్పెక్ట్రమ్ అలాట్ చేయాలని, అలాగనే ఫంక్షనల్ డైరెక్టర్స్గా 5 గురు ఉన్నదాన్ని డైరెక్టర్ ఫైనాన్స్ 5 సంవత్సరాల నుంచి ఫిల్ చేయని డైరెక్టర్ పోస్ట్ని ఫైనాన్స్ పోస్ట్ని అతి త్వరగా ఫిల్ చేయాలని, అలాగనే ల్యాండ్ 15,000 పార్సిల్స్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిఓటీని కోరటం అయింది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు నిర్వీర్యం చేస్తూ ఏ ప్రతిపాదనను కూడా బీఎస్ఎన్ఎల్ పెట్టిన ఏ ప్రతిపాదనను కూడా ఇంతవరకు బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సహకరించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి డిఓటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ నడవకుండా బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి సహాయ సహకారాలు పూర్తిగా అందించాలి. నగరంలోని పివిఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే శ్రీమద్ రామాయణం వైభవం ప్రవచన మహాయజ్ఞం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గాలి వీచును మాత్రమే ఉన్నాడు, అలా నిర్గుణమైన చైతన్యం పొందినటువంటి సత్వరజస్తమో గుణములు అందుకు వీర్యవాన్ అంటే సృష్టికారణుడు. అందుకే ధర్మం సత్యవాక్యములు అంటే ఏ కాలాలలోనూ కూడా మార్పు చెందని మహావాక్యములు అంటే వేదములు. వేదములు ఆయన యొక్క స్వరూపం, ఇది సత్యవాక్యం. ఆ వేదముల ద్వారా ధర్మ వ్రతములు నీ మాటల్లో ఇన్ని రహస్యాలు ఏర్పరిచినప్పుడు ధర్మజ్ఞుడయ్యాడు. ఎక్కడ ఏమిటి జరుగుతుందో గమనించేటప్పుడు కృతజ్ఞుడయ్యాడు. తన నుంచి వేద విద్యను ఉద్భవింపజేసినప్పుడు సత్యవాక్య చరిత్రను సృష్టించి అవతరిస్తాడు ఆయన. ఎందుకు అవతరిస్తాడు అలాగా అంటే సర్వభూతేషు కోహిత సర్వ ప్రాణి కోట్ల హితం కోసం అవతరిస్తాడు భగవంతుడు. ఆ హితం కోసం అవతరించిన వాడు జ్ఞాని అయి ఉంటాడు, అది విద్వాంసుడు. పైగా రక్షించగలమంటే మన వల్ల కాదు,
సర్వభూతాన్ని రక్షించగలిగేది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడి. అందుకే రాముడు పరమేశ్వరుడి అని చెప్తున్నాడు. సర్వభూతేషు కో హితః, సర్వభూతముల యొక్క హితం తెలిసినవాడు. ఇందులో అందుకే బాహ్య గుణాలు చూడడం కాదు, సృష్టి స్థితులయ్య కారకుడైన పరమాత్మ ఇప్పుడు సాంప్రతం అంటే నువ్వు నేను మాట్లాడుకుంటున్న ఈ సమయంలో ఉన్నాడా అని అడుగుతున్నాడు వాల్మీకి. అనగానే ఆనంద పరవశుడై చెప్తూ ఉన్నాడు నారద మహర్షి, శ్రూయతామితి చామంత్రియా ప్రకృష్టో వాక్యమబ్రవీత్. ఎంత అందమైన రచనండి ఇక్కడ. అవతల వాడు ప్రశ్న వేసినప్పుడు యువతల వాడి సమాధానం ఎలా ఉంటుంది అంటే, వాడికి ఇష్టం లేకపోయినా అడిగాడు కదా అని కొందరు చెప్తారు, కానీ వాడు అడగగానే ఇష్టంగా చెప్పడం కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు ఏది అడిగాడో వీడికి ఇష్టమైనది. ఆయన అడిగిన పరమాత్మ గురించి ఒక్కసారి నారదుడు ఆలోచించగానే ఒళ్ళు పులకించిపోయింది. భక్తుడికి భగవంతుడి గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నారదుడు ఎలా చెప్పారంటే, ప్రహృష్టో వాక్యమ బ్రవీత్ అంటున్నాడు వాల్మీకి. పరమానంద భరితుడే చెప్తున్నాడు నారద మహర్షి. ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే, భగవో దుర్లభాశ్చ ఇవ ఏత్వయా కీర్తితా గుణా, నువ్వు చెప్పిన ఇన్ని గుణములు ఒక చోట ఉండడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు నాయన, ఏ యుగమైనా సాధ్యం కాదు. కానీ అన్ని గుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా నువ్వు ప్రశ్నించేవే, సందేహం లేకుండా ఉన్నాడు. మనిషి జీవితంలో ముడిపడి ఉన్న వాహనాలకు ఉపయోగించే టైర్ రీటైడింగ్ బటన్ పై ప్రత్యేక కార్యక్రమం. రవాణా వ్యవస్థలో అతి ప్రాముఖ్యమైనది టైరు. అనాది నుండి వాహనాలు పలు ఆకారాల్లో రూపాంతరం చెందినా వాహనాలకు వినియోగించే టైర్లలో అతి స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తే ఆ వాహనాలతో వచ్చే కొత్త టైర్లు అరిగినప్పుడు వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ అరిగిపోయిన ఆ టైర్లను రీబటన్ పేరుతో తిరిగి కొత్త టైర్లు మాదిరిగా రూపుదిద్దుతున్న ఈ శ్రామికుల్ని తప్పక అభినందించాల్సిందే. తమ చేతిలో ఉన్న నైపుణ్యంతో అటు వాహన యజమానులకు ఖర్చు తగ్గిస్తూ ఇటు తమ భుక్తికై పాటు పడుతున్న టైర్ రీట్రేడింగ్ తయారీదారులపై మా జేఎంజే న్యూస్ కథనం. నా పేరు అక్బర్ పాషా అండి. ఈ ఆటోనగర్లో మిత్ర టైర్ రీటైడర్స్ మాది. ఈ టైర్ అనేది లారీకి తిరిగి అరిగిపోయిన తర్వాత మా దగ్గరికి బటన్కి తీసుకొస్తారు. మళ్ళీ బటన్ చేసినట్టయితే మేము తిరిగి సీల్ టైర్ అంతా లైఫ్ ఇస్తుంటాము. వాడే రబ్బర్ క్వాలిటీని బట్టి కూడా మైలేజ్ ఉంటుంది. టైర్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మేము టైరు రీబటన్ పనికొస్తుందా లేదా అని చెక్ చేస్తాం. చెక్ చేసి రిమార్క్ని చూసుకున్న తర్వాత టైర్ ఓకే అయితే రీటైడింగ్ ఒప్పుకుంటాము. తర్వాత ఆ టైర్ని ఈ ఫైలింగ్ మిషన్ మీద టైర్ మొత్తంగా ముందు ఫైల్ చేసుకుంటాము. శుభ్రంగా ఫైల్ అయిపోయిన తర్వాత టైర్ని రాస్పించేసుకుంటాం. అంటే ఆ టైర్కి ఉన్న గుచ్చుకున్న రాళ్ళు ముళ్ళు మొత్తం తీసేసి ఆ గంటలు గుంటలన్నీ శుభ్రం చేసి ఆ టైర్ని రెడీ చేసుకొని ప్యాచీలు ఉంటే అవి కూడా క్లియర్గా రెడీ చేసుకొని తర్వాత టైర్ తీసుకెళ్ళి కోటింగ్ రూమ్లో కోటింగ్ వేసుకుంటాం. కోటింగ్ అంటే సొల్యూషన్ పూయటం. దీన్ని ఫైలింగ్ మిషన్ అంటారు. బఫర్ అవును. టైర్ని శుభ్రం చేసి రాస్పింగ్ చేస్తాము. ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి రాళ్ళు గుచ్చుకున్నాయి ఇవన్నీ దెబ్బలు అన్నీ క్లీన్ చేసి దాన్ని రెడీ చేసుకున్న తర్వాత కోటింగ్ తీసుకెళ్తాం. అవును, ఈ విధంగా టైర్ రెడీ అవుతుంది. ఇవన్నీ మేము చెక్కినాయి కదండి, టైరు రోడ్డు మీద తిరిగినప్పుడు గుచ్చుకున్న రాళ్ళు అవి. ఈ రాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ ఆ గుంటల్ని శుభ్రం చేస్తాం. దాంట్లో ఏమాత్రం డస్ట్ ఉన్నా ఈ బటన్ అతుక్కోదు, ఊడిపోయిద్ది. ఎలాంటి డస్ట్ లేకుండా ఇదంతా శుభ్రం చేస్తాము. రాస్పిన్ అంటాము. దీన్ని శుభ్రంగా గాలి కొట్టి క్లీన్ చేసుకున్న తర్వాత కోటింగ్ రూమ్కి తీసుకెళ్ళి ఈ రూమ్లోనే కోటింగ్ వేస్తాము టైర్కి. టైర్ కోటింగ్ చేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ బెజ్జాలని ఇందా క్లీన్ చేసినవన్నీ
బూట్ చేసి ఆ లిక్విడ్ అండి సొల్యూషన్ టైర్ సొల్యూషన్ అది హీట్ ప్రాసెస్లో పనికొచ్చేది అది ఆ సొల్యూషన్ రాసి ఆరిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా బెజ్జాలు గిజ్జాలు బూట్ చేసి ప్యాచ్లు అంటించి దాని మీద బాండింగ్ అమ్మేస్తాం ఇలాగ బాండింగ్ అమ్మలేరు ఈ బాండింగ్ అమ్మేసిన తర్వాత ఆ రబ్బర్ అంటిస్తాము కవర్ లేదు ఇది తీసేస్తాము ఇది బాండింగ్ అమ్ము ఈ పేపర్ తీసేసి దీని మీద రబ్బర్ అంటిస్తాము రబ్బర్ అంటించిన తర్వాత అలా రోలింగ్ వేస్తాము ఇందాకట్లాగా రోలింగ్ వేసిన తర్వాత మళ్ళీ సైడ్ పీసులు కట్టుకొని అబ్బాయి కడుతున్నాడు టైర్ రెడీ చేసుకొని తర్వాత క్లాత్ వేయాల్సి ఉంటుంది ఎనాలప్ వేయాల్సి ఉంటుంది లోపల క్లీనింగ్ బ్యాగ్ వేయాల్సి ఉంటుంది ఇవంతా అయిన తర్వాత మిషన్కి తీసుకెళ్తాం హీట్ కాగి ఒక క్లాత్ ఉంటుంది ఈ దీనికి ఉన్న గమ్ము మేము వేసి ఎనాలప్కి అంటుకోకుండా మధ్యలో ఒక క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ కట్టి దాని మీద ఎనాలప్ వేస్తాం ఇసుకి సెట్ చేసి మిషన్లో పెడతాం. దీంట్లోనే టైర్లు ఉడకబెట్టేది ఇది రెండు టైర్లు బౌండర్ ఐదు టైర్ల బౌండర్లు ఆరు టైర్ల బౌండర్లు కూడా ఉంటాయి చేసే మిషన్లు ఉంటాయి ఉంటాయి ఇది రెండు టైర్లది ఇదేంటంటే హీట్ బాయిలర్ ద్వారా హీట్ చేసి ఉడకబెడతాము హీట్ చూపించే గేజ్ ఉంటుంది గాలి చూపించే గేజ్ ఉంటుంది టెంపర్ స్టీమ్ మీద ఉడకబెట్టాలి ఏ టైర్ అయినా సరే టెంపర్ వచ్చేసి 125 నుంచి 150 వరకు ఉండాలి లోపల మాత్రమే ఉడికిపెట్టాలి లేకపోతే అది క్యూరింగ్లో తేడా వస్తుంది బట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయదండి సీల్ టైర్ అయితే 80,000 తిరుగుతుంది అదే రీబటన్ టైర్ అయితే 60,000 వరకు తిరుగుతుంది ఇక బళ్ళని బట్టి ఉంటుంది ఒక్కొక్క సీల్ టైర్ 100,000 జరగచ్చు అంటే వీటికి వాటికి అంతా 15% తేడా సీల్ టైర్తో సమానంగా ఉంటాయి ఇక్కడ లోకలే అంతా అమ్ముతున్నారండి ఇప్పుడు ఇదివరకు అయితే అంత విజయవాడ ఇప్పుడు ఒంగోలులోనే మా అందరూ మెటీరియల్ ఇస్తున్నారు అన్ని రకాల మెటీరియల్ ఇక్కడే దొరుకుతున్నాయి ఇది టైర్ ఉడికిపోయిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఇంకా చేసేది ఏమండి చల్లారిన తర్వాత బళ్ళకి వేసుకోవటమే ఉడికి ఉడికిన తర్వాత బయటికి తీసేస్తాము చల్లారిన తర్వాత బండికి వేసి బిగించుకోవటమే ఇంకా టైర్ సార్ ఇది మేము బెల్ట్ మధ్యలో బాండింగ్ ఉండడం ద్వారా దీన్ని అంటించాము అంటించి క్వీర్ చేసాము ఇది క్యూర్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది బండికి బిగించుకోవటమే ఇప్పుడు దీని మధ్యలో ఇక్కడ ఇందాక మీరు పైన ఒకటి అవును లేర్ వేసాము బండింగ్ అమ్మేసాము తర్వాత ఇక్కడ ఏదో ఒకటి తగ్గించారు అవును అది అతుక్కుపోద్దండి కనపడదు అది ఇక్కడ వస్తుంది అవును ఆ జాయింట్ కనపడకుండా ఉండడం కోసమే ఆ జాయింట్ కోసం దీని కింద వచ్చేసి ఇంకోటి ఏదన్నా పెడతారా ఇంకా లేదండి అదే దీనికి మధ్యన బాండింగ్ ఇందాక చూపించాను కదా వైట్ పేపర్ ఉంది ఆ బాండింగ్ ద్వారా ఇది అంటుకుంటుంది అది క్యూర్ అయిన తర్వాత ఇది ఇంక విడిపోదు రెడీ టైర్ సార్ ఇది 80,000 కిలోమీటర్లు 100,000 కిలోమీటర్లు దాకా తిరుగుతాయండి దీంట్లో ఏదైనా డిఫెక్ట్స్ వస్తే ఏమొస్తాయి మామూలుగా అంటే దీంట్లో డిఫెక్ట్ ఏంటంటే అవును క్యూరింగ్లో ఫాల్ట్ ఉంటే ఆ బెల్ట్ లిఫ్ట్ అయిపోయింది ఊడిపోయింది అవును తేడా వస్తే రన్నింగ్లో బెల్ట్ ఊడిపోయింది రెండోది ఏంటంటే టైర్ కూడా తర్వాత కంప్లైంట్లు వస్తాయి అంటే ఎయిర్ ఫామ్ అయింది టైర్కి రన్నింగ్లో ఎయిర్ ఫామ్ అయినప్పుడు కూడా బెల్ట్ లిఫ్ట్ అయిపోయింది అంతే అయిపోయింది తర్వాత 99% కంప్లైంటే ఉండదండి మాకు మా షాప్ తరఫున మాత్రం కంప్లైంట్ ఏదైనా ఉంటే ఫుల్ గ్యారంటీ అంటే అంతా చెక్ చేసుకునే తీసుకుంటాం ఒంగోలు ఆటో నగర్లో ఫస్ట్ లైన్ అండి చౌరస్తాలో మిత్రా టైర్స్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 22న ఒంగోలు చేరుకుంటుందని వెల్లడించిన డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి.
అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పుర ప్రజలు. రీబటన్ టైరు వాహన యజమానుల ఆనందాల జోరు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.